माजी मुख्यमंत्री अनेटुवंटि चंद्रबाबु नायडु गारि मीद ईटी की संबंधी अनेक नोटिसुलु वारिकि शोकाज नोटिसुलु वीटन्निटिकी संबंधी अनेक आंग्ल पत्रिकलु कोन्नि चानल्स गानी इवन्नी कूडा वाटि मीद कथनालु इस्तुन्नप्पटिकी ఆయన మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద ఆయన మీద వస్తున్నటువంటి ఈ అంశాలన్నిటి మీద ఎందుకు ఆయన స్పందించట్లేదు అనేటువంటిది వాస్తవంగా ఒక రాజకీయ పార్టీగా మేం గాని లేదా ఈ రాష్ట్ర ప్రజలు గాని ఆయన ఏం సమాధానం చెప్తారనేటువంటిది అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిది ఆయన చరిత్ర ఒక చీకటి చరిత్ర అనేటువంటిది అందరికీ తెలుసు. ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన ఎదిగినటువంటి తీరు గాని ఆయన రాజకీయంగా ఎదిగినటువంటి తీరు గాని లేదా ఆర్థికంగా ఎదిగినటువంటి తీరు గాని రాజకీయాల్లోకి రాకముందు ఆయన చెప్పుకునేటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ చరిత్రకు ముందు ఏ రకంగా ఆయన సంపాదన ఆయన తాలూకు ఆస్తి ఉంది ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. ఆయన జీవితం అంతా కూడా కుట్రలు కుతంత్రాలు అవినీతి ఏ రకంగా ఆయన రాజకీయ జీవితం నిర్మాణమైందో ఆయన సంపద ఏ రకంగా నిర్మాణమైందో ఆయన అవినీతి సంపద ఏ రకంగా సంపాదించాడో బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఇన్ని ఆరోపణలు ఇన్ని స్కామ్స్ ఆయన 95 లో మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఏలేరు స్కామ్స్ దగ్గర నుంచి స్టాంపులు కుంభకోణం దగ్గర నుంచి రకరకాలైనటువంటి అంశాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆయన మొదటి నుంచి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఆయన ఏమీ నేరుగా వచ్చి రాజకీయాల్లో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఇప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఎవరినో వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భాల్లో లేదా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులో ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి ఆయన చరిత్రలో చూస్తూ ఉన్నాం. అందుకే బ్యాక్ డోర్ పొలిటీషియన్ ఆయన మొదటి నుంచి ఏ రోజు కూడా నేరుగా దర్జాగా ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం లేదు. ఎప్పుడు బ్యాక్ డోర్ పొలిటీషియన్గా ఆయన ఎదిగినటువంటి తీరును కూడా మనం చూసాం. ఆయన రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన పుట్టినటువంటి నారావారి పల్లి నుంచి ఈరోజు ఆయన ఎదిగినటువంటి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు ఆయన తాలూకా సామ్రాజ్యం అంతా కూడా అవినీతి సామ్రాజ్యం అవినీతి పునాదుల మీద ఆయన ఎదిగినటువంటి తీరు ఈ వెన్నుపోటు రాజకీయాల మీద ఆయన చేసినటువంటి రాజకీయం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఎంత గొప్పగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు నీతి సూక్తులు చెప్తూ ఉంటాడు ప్రవచనాలు చెప్తూ ఉంటాడు రాజకీయాల్లో నాకంట సీనియర్ ఈ దేశంలోనే లేడంటాడు. మరి ఇటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఈయన లంచాల రూపంలో 118 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఒక పక్క చెప్తా ఉంటే ఎందుకు నోరు మెదపట్లేదు ఎందుకు తేలు కుట్టినటువంటి దొంగలా దాక్కున్నావు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా స్పందించకుండా దాక్కుని తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకేమో ఓ పక్క శ్రీరంగ నీతులు చెప్తాడు ఓ పక్కేమో నేను అన్నా హజారేకి వారసునని చెప్పి చెప్తాడు గాంధీజీ గారికి తమ్ముడిని అని చెప్పి చెప్తాడు లేనిపోయినటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి మీకు అనేక సందర్భాల్లో మీ మీద వచ్చినటువంటి అనేక సందర్భాల్లో వచ్చినటువంటి అవినీతి ఆరోపణల పైన ఎన్ని స్టేలు మీరు కోర్టులకు వెళ్ళి తెచ్చుకున్నారు అనేటువంటిది మనందరం కూడా చూసాం. వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి దాంట్లో మీ తాలూకా నైపుణ్యం బహుశా ఎవరికి రాదు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. ఇది కేవలం తీగలాగితే మొత్తం డొంకంతా కూడా కదులుతుంది అనేటువంటిది ఏదైతే మనం సామెత ఉంటుందో
అందులో ఇది కేవలం తీగ మాత్రమే. రేపు రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈయన కాజేసినటువంటి వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున కాజేసినటువంటి ప్రజల సొమ్ముని రాష్ట్రం తాలూకా ఆస్తుల్ని ఏ రకంగా దోచేశాడు అనేటువంటి కూడా అన్ని బయటికి రాబోతా ఉన్నాయి. నిన్న మనందరం కూడా చూసాం. ఇది మొన్న 4వ తారీఖున ఆగస్ట్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి మీరు 120 కోట్ల 118 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము మీరు తీసుకున్నారు మీ చేతికి అందింది అని చెప్పి చెప్తూ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ 46 పేజీలు. దీన్ని తీసుకోవడానికి నిరాకరించేటువంటి సందర్భాలు చూసాం. దీంట్లో ఏం మెన్షన్ చేశారు, 2022 నుంచి అంటే గత సంవత్సరం 10వ నెల నుంచి మొన్న జూన్ మాసం వరకు 4 లేఖలు రాశాడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. 4 లేఖలు రాస్తూ వాళ్ళు నోటీస్ ఇవ్వడం, ఈయన లేఖ రాయడం, దేనికి కూడా సంబంధం లేనటువంటి సమాధానాలు చెప్తూ సంబంధం లేనటువంటి అంశాలను లేవనెత్తుతూ నా పేరు ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా, నా పేరేమీ లేదు కదా మీ ఎంక్వైరీలో, నా పేరు లేదు కదా, లేదా ఒక సందర్భంలో అసలు మీరెవరు నాకు జ్యూరిస్డిక్షనే కాదు మీరెవరు నాకు నోటీస్ ఇవ్వడానికి. అలా కాదండి, అమరావతిలో దొంగతనం చేశాడు, అమరావతిలో దొంగతనం చేసినటువంటి దొంగ ఆ సామాన్లన్నీ పట్టుకొని పారిపోయి కనకదుర్గమ్మ గుడి దగ్గర పెట్రోలింగ్ దొరికాడు అనుకోండి, అరే నేను దొంగతనం అమరావతిలో చేశాను నువ్వెవరు నన్ను పట్టుకోవడానికి అని చెప్తే ఎవరు ఊరుకుంటాడా, డిపార్ట్మెంట్ ఊరుకుంటా చెప్పండి. ఈయనేమో అమరావతిలో దొంగతనం చేసి పోలీసులేమో కనకదుర్గమ్మ గుడి దగ్గర పట్టుకుంటే లేదు లేదు నన్ను అమరావతి పోలీసులే పట్టుకోవాలి మీరెవరు పట్టుకోవడానికనండి, ఎక్కడన్నా అర్థం ఉందండి. ఇది 40 సంవత్సరాలు రాజకీయ జీవితం అంటావు, వ్యవస్థలన్నిటి కూడా చదివేశానంటావు, వ్యవస్థలన్నింటి మీద అవగాహన ఉందని అంటావు, అంటాడు మీరెవరు నాకు మీ జ్యూరిస్డిక్షన్ ఏముంది నాకు ఇవ్వడానికి నోటీస్ ఇవ్వడానికి అని చెప్పని అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దానికి కూడా వారు పూర్తి సమాధానాలన్నీ కూడా సరే పెద్ద మనిషి ఏదో అడిగాడు శాస్త్ర జీవితంలో ఉన్నాడు పోను అడిగినటువంటి ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్తామని చెప్పి క్లియర్గా అన్నింటికి ప్రశ్నలు ఆయన ఇచ్చినటువంటి లేఖలన్నింటికి కూడా సమాధానాలు ఇస్తూ బాబు పలానా వాళ్ళు నీ పేరు చెప్పారు, నీ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నీ పిఏ ఎవరైతే ఉండేవారు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నీ పేరు చెప్పాడు, మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎంవీపీ ఏదైతే వారు కోడ్ లాంగ్వేజ్గానో లేకపోతే ఆయన షార్ట్ ఫామ్లో ఆయన పిలుచుకున్నారో ఎంవీపీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఈ అవినీతి సొమ్ముని లంచం కింద తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఈ వ్యక్తిని మీడియేటర్గా వాడుకున్నారో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది. 2019 ఫిబ్రవరి మాసంలో ఈ వ్యక్తి ఈయనతో పాటు ఆయనకు పరిచయం 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారి పిఏకి ఆ పేజీతో కానీ ఆయనతో కానీ ఉన్నటువంటి పరిచయం 2016 నుంచి. 2019లో ఈయన చంద్రబాబు నాయుడు గారిని కలవడం, సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్ని విషయాలు మాట్లాడడం, వెళ్ళిపోతూ శ్రీనివాస్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎంవీపీ గారికి చెప్పడం, ఆయన ఏంటేంటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అన్ని లెక్కలు తీసుకొని కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా రూట్ చేసుకున్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్లో మెన్షన్ చేశారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ ఆయన దగ్గర పనిచేసినటువంటి పిఏ కూడా ఏ ప్రాజెక్టులు టిట్కో హౌసింగ్ సంబంధించి లేదా అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి హైకోర్టుకి సంబంధించి సిఆర్డిఏలో అప్పుడు ఉన్నటువంటి సిఆర్డిఏలో చేపట్టినటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించి వాటి నుంచి రాబట్టుకునేటువంటి ప్రయత్నం, వాటి నుంచి డబ్బు తీసుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఇందులో కూడా క్లియర్గా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారు, వారి మధ్య జరిగినటువంటి వాట్సాప్లో జరిగినటువంటి డిస్కషన్స్ కానీ లేదా మెయిల్స్ ద్వారా జరిగినటువంటి చర్చ కానీ వీటన్నిటిని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆఖరిగా తమరికి ఈ
ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ 118 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చాయి అనేటువంటిది కూడా రాశారు. ఒక దాంట్లో కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే టన్నుల లెక్క, కోట్ల అంటే అందరికీ తెలిసిపోతాయి అని చెప్పి టన్నుల లెక్క కోడ్ లాంగ్వేజ్ పెట్టుకొని దాదాపు 18,93 లక్షల రూపాయలు వీరు చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకున్నారని చెప్పి నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాసిచ్చినటువంటి స్టేట్మెంట్. తర్వాత హైగ్రీవా అనేటువంటి సంస్థ నుంచి మరో 11 కోట్ల రూపాయలు, తర్వాత శలాక అన్నాయి ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలి అనేటువంటి వ్యక్తి నుంచి మరో 33 కోట్ల రూపాయలు, ఎవరెట్ అండ్ నావలిన్ అనేటువంటి కంపెనీ నుంచి మరో 50 కోట్ల రూపాయలు, పూర్ ట్రేడింగ్ అనేటువంటి సంస్థ నుంచి మరో 9,42 లక్షల రూపాయలు, ఫీనిక్స్ అనేటువంటి కంపెనీ ద్వారా మరో 18,14 లక్షల రూపాయలు, తర్వాత లక్ స్టోన్ అండ్ కో అనేటువంటి కంపెనీ నుంచి మరో 10,23 కోట్ల రూపాయలు. ఇవన్నీ కాకుండా బాబుకి దుబాయ్ నుంచి కూడా నేరుగా వచ్చినటువంటి ఈ డబ్బుతో పాటు దుబాయ్ కరెన్సీలో అంటే దిరామ్స్లో మరో 15,13 కోట్ల రూపాయలు వెరస. ఇవన్నీ కూడా కలిపి 118 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి లంచాల రూపంలో ఈ 118 కోట్ల రూపాయలు మీకు అందాయి, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి అడిగినటువంటి నోటీస్ ఇది, షోకాజ్ నోటీస్, 4వ తారీఖు ఆగస్ట్ ఇచ్చినటువంటిది. దీనికి గతంలో ఇచ్చినటువంటి అనేక లేఖలకి సమాధానం లేదు, అడిగితే రకరకాలైనటువంటి ప్రశ్నలు, మళ్ళీ తిరిగి ఇన్కమ్ ట్యాక్స్ని ప్రశ్నించడం, నా పేరేమైనా ఉందా, నా పేరెవరని చెప్పారా, నీదే పనిచేసినటువంటి పిఏ నీ పేరు చెప్పాడు, నీదేరా 25 సంవత్సరాలు పనిచేసినటువంటి పిఏ నీ పేరు చెప్తే, డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి నీ పేరు చెప్తే, నువ్వు ఎవరిని కలవమన్నావు అనేటువంటిది కూడా క్లియర్గా అన్నీ చెప్తే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా నా పేరు చెప్పారా, నాకు తెలిసి ఇచ్చారా, డబ్బంతా తినేసి నువ్వు తినేసి రేపు పొద్దున్న వారి మీద ఏదో తప్పు నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంక పప్పులు ఉడకవు, చివరికి నీ కొడుకు పేరు కూడా నోటీసులో ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజాసొమ్ముని దోచేసి కాంట్రాక్ట్ రూపంలో తిరిగి మళ్ళీ వాటిని సబ్ కాంట్రాక్ట్ రూపంలో వాటిని అన్న అవినీతి చేసినటువంటి సంస్థ, లంచాలకైనా తీసుకున్నటువంటి నువ్వు ఈరోజు తిరిగి ఏదో నంగనాచిలాగా మాట్లాడితే ఎలా? పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలతో పాటు, అందుకనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, ఇందాక మా సోదరులు ఎవరు కనిపించి చెప్పా, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి స్కిల్డ్ క్రిమినల్, అన్స్కిల్డ్ పొలిటీషియన్. ఆయనలాగా అవినీతి చేయడం అనేటువంటిది ఎవరి వల్ల సాధ్యం కాదు, కానీ ఎంత పెద్ద దొంగ అయినా, ఎంత పెద్ద మోసగాడైనా, ఏదో సందర్భంలో నువ్వు చేసినటువంటి దొంగ పనులు దొరక్క మానవు. అందులో భాగంగానే ఈరోజు నీ అవినీతి చరిత్ర అంతటికీ కూడా రుజువులతో సహా, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ చేసినటువంటివి కాదు కదా, కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అవన్నీ కూడా ఏం సమాధానం చెప్తావు, ఎందుకు మాట్లాడవు, నేను నిప్పుని నువ్వు తుప్పు పట్టేశావు, ఇంక నిప్పేండి నువ్వు, ఇంకా నేనేదో పెద్ద దీనిలా మాట్లాడతానంటే ఎలాగవుద్ది. సో ఇన్ని పెద్ద ఎత్తున ఇంత అవినీతి కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు నోరు మెదపట్లేదు? నీ సరే నీకున్నటువంటి ఒక రెండు పత్రికలో లేకపోతే ఒక రెండు టీవీ ఛానల్సో వాటిని ఎలాగో చూపించేటువంటి ప్రయత్నం చేయదు. పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియాలో వస్తుంది, పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పేపర్స్లో రాస్తూ ఉన్నారు, స్థానికంగా అనేక పత్రికల్లో వస్తూ ఉన్నాయి, కనీసం వచ్చినటువంటి నోటీసును కూడా వారికి ఉన్నటువంటి పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చూపించేటువంటి పరిస్థితులు కానీ తిరిగి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కానీ చేయట్లేదు. సో ఇక ఈ దొంగ దొరికాడు, ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు వాటాదారులు ఆయన కొడుకు కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు.
ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఈ అవినీతి ప్రజల ముందు పెడతాం ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం చట్టం గాని లేదా మిగిలిన డిపార్ట్మెంట్స్ గాని వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తారు ఈ వీటితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా బయటికి రాబోతా ఉన్నాయి అన్ని బయటికి వస్తాయి అన్నిటికి ఈ ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా వీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు వీరు దోచేసినటువంటి ప్రజల సొమ్ముని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్ర ఖజానాకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అవసరమైతే కొన్ని సంస్థలకు ఈడి లాంటి సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఫారెన్ కరెన్సీ దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా ఈయన దాదాపు 15 కోట్ల రూపాయలు లంచం అనేటువంటిది ఆ దుబాయ్ కరెన్సీ రూపంలో తీసుకున్నారు కాబట్టి ఈడి కూడా ఇందులో అవ్వాలి ఈడి ఈ కేడీని పట్టుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్